ఏదల దేవుడయో కుడిలే నీ రాముడయో. సుగుణాల సూర్యుడయో వీరాగి వీరుడయో. సింహమల్లె నడిచి వస్తే నింగి తొంగి చూడదా, దైవమంటి నిన్ను చూసి చేతులెత్తి మొక్కదా. వీరు పేదల దేవుడయో కుడిలే నీ రాముడయో. సుగుణాల సూర్యుడయో వీరాగి వీరుడయో. ఒకటి ఆలోచన చేయండి అమ్మా, మనకు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది దాదాపుగా. మన తెలుగుదేశం పార్టీ స్థాపించిన 40 ఏళ్ళు అయింది. మీరు 2 సార్లు అధికారం ఇచ్చారు తెలుగుదేశం గవర్నమెంట్ కి. ఒక్కసారి ఆలోచన చేయండి, ఏం జరుగుతూ ఉంది గత 5 సంవత్సరాల్లో, ఏం జరుగుతూ ఉంది ఇక్కడ. వైసీపీ గవర్నమెంట్ అవ్వచ్చు, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ అవ్వచ్చు, తగిన అభివృద్ధి జరగలేదు ఇక్కడ. అవన్నీ కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేసి ముందుకు పోవాల్సిన సమయం. ఈ రోజున బాబు గారు సూపర్ 6 పథకాలతోటే ముందుకు వచ్చారు. కేవలం సూపర్ 6 పథకాలు మీ ఇంటికి కొంత ఆదరణ, కొంత ఆసరా ఇవ్వాలనే ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు పెట్టడం జరిగింది. అవి చెప్పే ముందు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, గ్రామస్తుల సమస్యలు ఏమైనా చెప్పే ఒక మాట చెప్పండి. తర్వాత సూపర్ 6 పథకాల గురించి ఒక్కసారి చెప్తాం. మీకు ఎవరికైనా పెద్దవాళ్ళకి పెన్షన్ 3,000 వస్తుంటుంది ఇప్పుడు, అదే 4,000 చేయబోతున్నారు. మన గవర్నమెంట్ వచ్చాక టీడీపీ గవర్నమెంట్ లో 4,000 చేయబోతున్నారు. అలాగే జూలై 1వ తేదీన అదనంగా ఒక 3,000 యాడ్ చేసి జూలై 1వ తేదీ 7,000 వస్తుంది. 7,000 రూపాయలు జూలై 1వ తేదీన మీకు పెన్షన్ రావడం జరుగుతుంది. అలాగే బాబు గారు ఆలోచన చేసి పెన్షన్ రాని వారికి ప్రతి ఆడబిడ్డకి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకి 1,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఆడబిడ్డకి 1,500 ఇవ్వడం జరుగుతుంది. పెన్షన్ తో సంబంధం లేదు అది. అలాగే మీ పిల్లలు ఎంత మంది ఉంటే అంతమంది పిల్లలకి చదువు కోసం అని చెప్పి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇద్దరు పిల్లలుంటే 30,000, 3 పిల్లలుంటే 45,000. ఈ రోజున మీకు వచ్చేది ఒక బిడ్డకే వస్తా ఉంది, మీకు అది గమనించాలి మీరు. అలాగే ఆర్టీసీ బస్సుల్లో మీరు ప్రయాణం చేయొచ్చు, ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కూడా ఆర్టీసీ బస్సు టికెట్ కొనాల్సిన అవసరం లేదు. అలాగే ఆడపడుచులకి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. అలాగే మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు చదువుకొని ఉద్యోగాలు లేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి రావడం జరుగుతుంది. అది ఆడబిడ్డలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఎవరికైనా కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వడం జరుగుతుంది. వారికి ఉద్యోగం వచ్చేంత వరకు ఉదయగిరిని తీసుకోవడంలో నేను నా పోరాటం ఆగదు. ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేలాగా నేను చేస్తాను. 5 ఏళ్లలో 50,000 మంది ఖాళీగా ఉన్నారు. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం కావాలి. ప్రతి ఇల్లు ఉద్యోగం లేక సంపాదన పెరగాలి. ప్రతి కుటుంబం సంపాదన పెరగాలన్నదే బాబు గారి ప్రధాన ధ్యేయం. రేపు 5 ఏళ్లలో జరగబోయేది, నేను ఇండస్ట్రీస్ తీసుకొస్తాను, ఉద్యోగాలు కల్పిస్తాను ఇక్కడ. అలాగే మీరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించాలి. గెలిపిస్తే ఆయన అండతోటి మనం టూరిజం డెవలప్ చేసుకోవచ్చు. ఆయన పార్లమెంట్కి, నేను అసెంబ్లీకి పంపిస్తే మా గళం వినిపించి టూరిజం డెవలప్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ మనం. దాని ద్వారా ఉద్యోగాలు బోల్డ్ అని క్రియేట్ అవుతాయి, ఇండస్ట్రీస్ కాకుండా. అలాగే హాస్పిటల్స్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఎవరికైనా సడన్ గా ఏదైనా స్ట్రోక్ వచ్చినా కూడా మనం ఎక్కడికో పరిగెత్తాల్సిన పరిస్థితి. ఆడికి వెళ్ళే లోపల మనం ఊపిరిపోతా ఉంది. ఈ ఊరిలో ఉన్న 30 పడకల ఆసుపత్రి ఉంది, ఉదయగిరిలో ఉంది, అవి సరిపోవటం లేదు. పడకలు పెంచుకొని ఎమర్జెన్సీని హ్యాండిల్ చేసే హాస్పిటల్స్ బిల్డ్ చేయడం జరుగుతుంది. అలాగే డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి మండలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, ఆడపడుచులకి ట్రైనింగ్ ఇచ్చి, ఆడపడుచులకు కానీ మీకు కానీ ఎవరికైనా మన సోదరులకు కానీ లేకపోతే యువతకు కానీ ఏ స్కిల్ అయితే వాళ్ళు డెవలప్ చేసుకుంటారో డెవలప్మెంట్ చేసి వాళ్ళకు ఉద్యోగ మార్గం చేయాల్సిన అవసరం ఉంది. ఆడపిల్లలకి చెప్తా ఉన్నా నేను, ఆర్థిక స్వాతంత్రం ఆడబిడ్డలకు వచ్చేదాకా నేను నిద్రపోను, అవి కంటిన్యూగా చేసి తీరుతాము. రేపు 5 ఏళ్లలో ఉదయగిరి రూపురేఖలు మార్చడానికి మొదటడుగైతే స్పష్టంగా పడుతుంది, అందులో డౌటే లేదు. రేపేరైతే ప్రభాకర్ రెడ్డి గారు ఇక పోయింది, మీరు సంక్షేమ పథకాలు తప్పితే ఏమన్నా డెవలప్ అయిందా? కనీసం ఒక 1/2 కిలోమీటర్ రోడ్డు ఎక్కడైనా వేసారా? మీరు ఆలోచించండి అమ్మా. మీరందరూ కూడా కొంత చదువుకుని ఉండాలి, కొంతమంది చదువుకుంటున్నారు, వాళ్ళు కూడా అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.
ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, రోడ్లు అవ్వచ్చు, ఏది కూడా ఒక్క ఇంచు కూడా ముందుకెళ్ళలేదు. ఇక్కడే కాదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఒక కిలోమీటర్ రోడ్ వేసిన పాపాన బాగాలేదు. ఎక్కడ ఫోటోలు కూడా లేవు రోడ్ వేసినట్టు. అది ఒకటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మీరు. అదే మన ప్రత్యర్థి రాజగోపాల్ రెడ్డి గారికి నన్ను ఒకసారి కంపేర్ చేసి చూడండి మీరు. రాజగోపాల్ రెడ్డి గారు కరెక్టా మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా, కాకళ్ళ సురేష్ కరెక్టా అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు ఎవరు పరిగెత్తి చేయగలరు, ఎవరు పరిగెత్తి మీకోసం ఉండగలరు, మీకు అండగా ఎవరుంటారు, మీకు 24 గంటలు అవైలబుల్ ఎవరుంటారు, మీ ఇంజమూరు ఆఫీస్ లో ఉంటాను, వరికొండపాడులో ఉంటాను, ఎక్కడ నేను ఉద్యోగం చేయడానికి వచ్చాను, ఇక్కడికి ఎమ్మెల్యే పదవిని నేను అనుకోవటం లేదండి, అందరిలాగే నేను కూడా ఉద్యోగం చేయడానికి వచ్చాను, మీకు నాకు మధ్యలో ఎవరు ఉండరు, ఏ బ్యూరోక్రసీ ఏ వ్యవస్థ ఉండదు, డైరెక్ట్ గా నన్ను కలవచ్చు, మీ సమస్యలు చెప్పుకోవచ్చు, ఆడబిడ్డలకి సపరేట్ గా మన ఆఫీస్ లో ఆడబిడ్డలకి సపోర్ట్ చేసేదానికి ఉమెన్ కోఆర్డినేటర్స్ ఉంటారు, లేడీ కోఆర్డినేటర్స్ ఉంటారు, వాళ్ళతో డైరెక్ట్ గా మీ సమస్యలు చెప్పుకోవచ్చు. పోలీస్ స్టేషన్ గడప కూడా ఎక్కాల్సిన అవసరం లేదు, చాలా వరకు అక్కడికే వచ్చి మీరు సమస్యలు చెప్పుకోవచ్చు, అవసరమైనప్పుడే స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. చాలా మంది ఆడబిడ్డలు నాకు చెప్పడం జరిగింది, మేము ప్రతిదానికి స్టేషన్కి వెళ్ళలేకపోతున్నాము, మాకు సమస్యలు ఉన్నాయి, మేము ఎవరితో చెప్పుకోవాలని. నా దగ్గరికి రండి, నేను చూసుకుంటాను, ప్రతి కుటుంబానికి కష్టం ఉన్న చోట నేను అండగా ఉంటాను, మీకు మీకు 24/7 అవైలబుల్ ఉంటాను, 5 ఏళ్ళు ఇక్కడే ఉండి మీకు దగ్గరగా ఉండి ఎందుకు డెవలప్ అవుదో ఉదయ నియోజకవర్గం చూస్తాను నేను. దయచేసి ఆలోచన చేయండి అమ్మా, అందరూ పెద్దవాళ్ళు కూడా దయచేసి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఈసారి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా, అలాగే నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా 13న జరగబోయే ఎలక్షన్స్ లో అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. జై చంద్రబాబు. పల్లెతో జత కలిసి రావయ్యా రావయ్యా, రామసక్కని సీతయ్యా, రావయ్యా రావయ్యా, రామసక్కని సీతయ్యా. కలిసి రావయ్యా రావయ్యా, రామసక్కని సీతయ్యా, రావయ్యా రావయ్యా, రామసక్కని సీతయ్యా.